జగిత్యాలలో లో బృహత్తర ప్రణాళిక ముసాయిదా రద్దు చేయాలని కోరుతూ అన్నదాతలు కదం తొక్కారు. పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేయడంతో జగిత్యాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మాస్టర్ ప్లాన్ ముసాయిదా జీవోను ఉపసంహరించేంత వరకు రోడ్లపైనే వంట వార్పు చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తామని కర్షకులు స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదాకు వ్యతిరేకంగా సాగుతున్న అన్నదాతల నిరసనలు జగిత్యాలలో మిన్నంటుతున్నాయి. పక్షం రోజులుగా సాగుతున్న ఆందోళనలు రోజురోజుకి ఉధృతం చేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన కర్షకులు ఎక్కడికక్కడే రాస్తారోకోలతో హోరెత్తించారు. జగిత్యాలకు వచ్చే ప్రధాన రహదారులైన ధర్మపురి, కరీంనగర్, నిజామాబాద్, గొల్లపల్లి వైపు రాకపోకలు నిలిచిపోయేలా రోడ్లపైనే బైఠాయించారు. అష్టదిగ్బంధనం చేసి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేలా నిరసనలకు దిగారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రోడ్లపై అన్నదాతలు భీష్మించుకు కూర్చున్నారు. స్పష్టమైన హామీ వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. లిఖిత పూర్వకంగా గానీ మాకు తెలియజేయడం చేస్తేనే అప్పటిదాకా ధర్నాలు మాత్రం ఆపం. అప్పటి నుండి మాకు కనీసం సంక్రాంతి పండగ లేదు చేసుకోమంటే అందరు ఏడుస్తున్నారు. ఎవరి కాళ్ళు ఈ రైతులకు దీని మీద ఆధారపడండి. మొత్తం ఉన్న భూములన్నీ పోతే ఏం చేయాలి రైతులు? రైతులు ఇంత మంది ఇంత గోస పడుతుంటే ఎందుకు స్పందించారు మీరు? ఇంకా నెల అయినా పర్వాలేదు, 2 నెలలు అయినా పర్వాలేదు, మాకు ఇది వేయిందంటే ఆత్మహత్యలు చేసుకోడు తప్ప వేరే మార్గమే లేదు. ఇది రద్దు అయ్యేదాకా ఊరుకునే ప్రసక్తి లేదు. 10 మందికి అన్నం పెట్టే అన్నదాతలు పండుగ పూట వాళ్ళ కడుపు మండి రోడ్డెక్కి రాస్తారోకోలు ధర్నాలు చేస్తా ఉంటే రైతుల రెక్కల కష్టాన్ని లాక్కొని ఇండస్ట్రియల్ జోన్ పేరుతో రైతుల భూములను లాక్కుంటుంది. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలి, మా భూములను మాకు వెనక్కి ఇవ్వాలన్నటువంటి మాట మాత్రం మీ ప్రభుత్వం నుంచి రావట్లేదు. రోడ్లపై టెంట్లు వేసుకుని రైతులు వంటావార్పు చేపట్టారు. జగిత్యాల ధరూర్ కాల్వ వద్ద చేసిన ధర్నాలో ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. రైతులకు మద్దతుగా ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి సంఘీభావం పలికారు. భాజపా నేతలు సైతం ఆందోళనలో పాల్గొన్నారు. ఈ రద్దు చేయబోతున్నాము. మాస్టర్ ప్లాన్ నుండి గ్రామీణ ప్రాంతాలు మొత్తం కూడా ఉపసంహరింపజేస్తున్నాం. కేవలం ఇక్కడికి నివేదిక సమర్పించడమే కాదు, ఇక్కడికి సమర్పించబడ్డ ఒక నివేదిక ప్రభుత్వ పరంగా డిలీట్ చేస్తూ ఏదైతుందో ఆమోదం పొందినప్పుడు మాత్రం ఏదైతుందో దీనికి ఉపశమనం లభిస్తుంది. జగిత్యాల పట్టణ మాస్టర్ ప్లాన్ సంబంధించి ఏదైతే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందో దాన్ని ఇమీడియట్ రద్దు చేయాలి. అన్నదాతల ఆందోళనకు మద్దతుగా స్థానిక ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి మేము సర్పంచ్లము, ఉప సర్పంచ్లము, వార్డు మెంబర్లము రాజీనామా చేసినాము. మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే వంట వార్పు చేసుకుని ఇక్కడే రోడ్డు పైన ఉంటామని తెలియజేస్తున్నాం. మా భూములు మాకు ఎప్పటిలాగా ఉండాలని కోరుకుంటున్నాం. మీ భూములు మీకు వచ్చాయా అని మాకు చెప్పేదాకా మేము ఇట్లనే పోరాటం చేస్తాము. ఎమ్మెల్యే గారు స్పందించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్ నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని రైతులు స్పష్టం చేశారు. మున్ముందు ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని తేల్చి చెప్పారు.